హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మొర్గన్. వెల్కమ్ టు టెడ్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం. అంటే క్యాసిడ్ ఎయిర్ కండిషనర్స్ మీరు చూసే ఉంటారు కదా, లైక్ మనకి షాపింగ్ మాల్స్లో వీటిలో కానీ చూసుకుంటే క్యాసిడ్ డిసీజ్ ఉంటాయి ఇలా. ఓకే, సో అలాంటిదే మనకి క్యాసిడ్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి. సో ఈ క్యాసిడ్ ఫ్యాన్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం, ఎవరికి ఎక్కువగా అడ్వాంటేజ్, అండ్ ఇది ఎక్కడ యూస్ చేసుకుంటే చాలా వరకు అడ్వాంటేజ్ అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. మరింగెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, నేను దీన్ని హెలనిక్స్ బ్రాండ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ క్యాసిడ్ ఫ్యాన్ ఎక్కడ యూస్ చేస్తామంటే లైక్ బాత్రూమ్స్లో కానీ, సీలింగ్ ఎక్కడైతే బాగా లోలో ఉంటాయో అక్కడ ఫ్యాన్ యూస్ చేయలేము. అంటే ఫ్యాన్ రాడ్ పెడితే ఇంకా కిందకి దిగిపోతుంది, సో చెయ్యి పైకి ఎత్తితే తగులుతుంది అనే సిచ్యువేషన్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, అండ్ ఇప్పుడు మరి గాలి ఎలా వస్తుంది? వెరీ సింపుల్ అండి, మరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాదండి, బట్ సరిపోతుంది. బాత్రూమ్స్లోకి కానీ నార్మల్గా అయితే చాలా చాలా బాగానే ఉంటుంది. ఓకే, అండ్ అది కూడా నేను మీకు డెమోలో అయితే చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు మేజర్గా దీని యొక్క ప్రైసింగ్, అండ్ మీకు ఇది ఆల్మోస్ట్ 5,500 రూపీస్ నుంచి 6,500 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో నాకు అన్నీ నచ్చితే కానండి, బాక్స్ ఒకటే కొంచెం బాగా డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి హెలనిక్స్ మాత్రం, మిగతావన్నీ పర్వాలేదు. ఈవెన్ ఇదనే కాదు, నేను హెలనిక్స్ బాక్సెస్ లైక్ బల్బ్స్ చేశాను, తర్వాత మనకి రెక్కల్లాగా విచ్చుకునేది లైక్ రీట్రాక్టబుల్ ఫ్యాన్స్ అంటాము, సో అదొకటి అన్బాక్స్ చేశాను. అండ్ దీన్ని అయితే నేను ఆల్మోస్ట్ 2 టైమ్స్ అన్బాక్స్ అయితే చేశాను. సో ఇక అవి రాలేదు వీడియోస్. సో అన్బాక్సింగ్ అంటే నాకు ల్యాప్టాప్ ఒకటి, నాకు గేమింగ్ ల్యాప్టాప్ హ్యాండ్ ఇచ్చింది, సో అందులో చాలా డేటా అయితే ఉండిపోయింది. నేను చాలా ట్రై చేశాను SSDని రికార్డ్ చేయడానికి, బట్ అవ్వలేదు. సో ఇంకా ఈవెన్ మనం హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది ఇచ్చి డేటా అనేది రికవరీ చేద్దామని చూస్తున్నాను. సో డైరెక్ట్గా మనకి ఫ్యాన్ అనేది బాక్స్లో ఫ్యాన్ ఒకటే ఉంటుందండి, ఇంకా అందులో ఏం లేదు. ఇది ఫ్యాను. ఓకే, సో దీన్ని తీసి అందాకలో పక్కన పెడదాం, ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. సో బాక్స్లో అయితే ఇంకేం లేవు ఫ్రెండ్స్. ఓకే, బాక్స్లో అయితే ఇంకేం లేవు. ఫ్యాన్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, సో కవర్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. డిజైన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు హెలనిక్స్ అని చెప్పేసి బ్రాండ్ ఉంటుంది, అండ్ ఇది మనకి స్వింగ్ మోడ్ అనమాట, స్వింగ్ బ్లేడ్ అంటాం దీన్ని. ఇది ఎలా స్వింగ్ అవుతూ ఉంటుంది, మీకు ఎయిర్ ఫ్లో ఎలా కావాలి అనుకుంటే అలా మీరు మార్చుకోవచ్చు, ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్లో మీరు మార్చుకోవచ్చు. ఓకే, అండ్ ఈ గ్రిల్ అంతా కూడా మనకి ప్రొటెక్టివ్ అనమాట, చేతులు గట్ట ఏమి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఓకే, అండ్ మీకు దీని డెప్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లైక్ ఇది ఆల్మోస్ట్ మనకి ఎంత ఒక 2 ఇంచెస్ అనమాట. సో జస్ట్ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ క్వశ్చన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత కంప్లీట్ ఫ్యాన్ కానీ మీరు చూసుకుంటే ఒక 5 to 6 ఇంచెస్కి మించి మనకి ఉండదన్నమాట, అది దీంట్లో ఉండే అడ్వాంటేజ్. ఓకేనా, సో ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా, ఒక 4 స్క్రూస్ అయితే ఫిట్ చేసి ఉంటే అది నార్మల్గా మన చేతితో ఇప్పేయచ్చు. సో ఇప్పేసిన తర్వాత ఇది ఫైనల్గా ఇది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేపించుకోవాల్సిన పని ఏంటి అంటే ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి, మీకు సీలింగ్ ఉంటే సీలింగు, సీలింగ్ ఉన్నదనుకోండి డెఫినెట్గా ఛానల్స్ ఎక్కడ ఉన్నాయో కొంచెం చెక్ చేసుకొని అప్పుడు ఎగ్జాక్ట్గా ఛానల్స్ మీద ఫిట్ చేయించుకోవాలి. ఒక 4 హోల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, అది మీకు నేను మీకు పిక్ పెడతానులేండి, మీకు కనిపించదు. సో 4 హోల్స్ ఉంటాయి, ఆ 4 హోల్స్ ఫస్ట్ చూసుకొని కరెక్ట్గా ఫ్రేమింగ్ దించుకోవాలన్నమాట. ఓకేనా, సో ఫ్రేమింగ్ దించుకున్న తర్వాత మీరు ఫస్ట్ దీన్ని ఫిట్ చేసేసుకుంటారు ఇలాగా సీలింగ్కి. ఓకేనా, సో సీలింగ్కి ఇది ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక మీ పని అయిపోయినట్లే. సో ఫ్రెండ్స్ ఇగోండి, అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఓకేనా, సో మీకు ఎలా ఉంటుంది, సీలింగ్లోకి ఇది కన్సీల్డ్ అయిపోతుంది. సో సీలింగ్లో కన్సీల్ అయిపోయిన తర్వాత మీకు ఎయిర్ కానీ చాలా చాలా బాగుంది. మీకు ఎలాగో బాత్రూమ్ అంటేనే చిన్న రూమ్ ఉంటుంది, ఆ చిన్న రూమ్కి సరిపోతుంది. ఓకేనా, మరీ ఉషా ఫ్యాన్ లాగా మూల మూలకి వెళ్ళిపోదు. ఓకే, కాకపోతే మీరు ఎక్కడైతే కమోడ్ ఉందో అక్కడ కానీ పెట్టుకున్నా, లేకపోతే బాత్రూమ్ సెంటర్ చేసుకున్నా ఇదైతే చాలా బాగుంటుంది, లుక్ ఎక్స్ట్రాడినరీగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ డెమో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత చూడటానికి మీకు ఫ్యాన్ ఎలా ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ హెలనిక్స్ బ్రాండ్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యాన్ వచ్చేసి మీకు 4,500 రూపీస్ నుంచి 5,000-6,000 దాకా ఉంటుంది. అండ్ నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకోసం ఆఫర్ ఉన్నట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ దీని యొక్క రిమోట్ అనేది, అంటే దీని యొక్క రిమోట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, ఇందులో మనకి చాలా సింపుల్ బటన్స్ ఉంటాయి. సో పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ స్పీడ్ బటన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి టైమర్. ఓకే, సో మనం కావాలనుకుంటే టైమర్ పెట్టుకుంటే ఆ టైం కదా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ స్వింగ్, అండ్ ఇది ఉంది చూసారు కదా గ్రిల్, ఆ గ్రిల్ అంతా కూడా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి లైట్ కూడా మనం ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో 2 డిఫరెంట్ లైటింగ్స్ ఉంటాయి, ఒకటి గోల్డ్ ఇంకొకటి వచ్చేసి మనకి వైట్. సో ఇది మనకి గోల్డ్, సో చూస్తున్నారు కదా, అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్, అండ్ ఇది వచ్చేసి మనకి వైట్.
ఫిట్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్యాన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. సో ఎలా గాలి వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఎగితే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? అండ్ ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మీకు విపరీతమైన నాయిస్ అయితే వస్తుంది. సో అది ఆన్ చేసే ముందు ఇది ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది దీని యొక్క అప్లికేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఎక్కడైతే సీలింగ్ అనేది బాగా డౌన్ ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యాన్ పెట్టుకుంటే మన చేయి అయితే అనుకోండి తగులుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని యూస్ చేస్తారు, ఓకే? అది బాత్రూమ్స్ లో కావచ్చు, బాత్రూమ్స్ లో చాలా వరకు హైట్ డౌన్ ఉంటుంది, ఓకే? సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి దీన్ని అయితే యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఎంత హైట్ తక్కువ ఉందో. సో ఈ హైట్ లో నేను సీలింగ్ ఫ్యాన్ పెడితే ఇక్కడికి వస్తుంది. సో దాని రాడ్ కానీ అన్ని కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ అలా వేసామంటే తగిలేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇది కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు నాకు ఇది జనరల్గా అయితే అందట్లేదు, ఇంకొంచెం నేను 6 నా హైట్ వచ్చేసి 5'9" ఇంకొంచెం ఎక్కువ ఉన్నాం అనుకోండి, 6 ఫీట్ ఉంటే డెఫినెట్గా తగులుతుంది. ఇప్పటికే గట్టిగా లాగితే ఇది తగులుతుంది, బట్ దీంట్లోకి చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట, ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి క్యాసెట్ ఏసీస్ చాలా బాగుంటాయి. రెండోది లుక్ వైజ్గా కానీ ఈ క్యాసెట్ ఫ్యాన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. రెండోది ఏంటి అంటే మనకి బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే విత్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది, ఓకే? మీరు స్వింగ్ పెట్టుకుంటే ఎటు కావాలనుకుంటే అటు మనకి గాలి అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎయిర్ బాగానే వస్తుంది అంటే ఎస్, ఎయిర్ అయితే బాగానే వస్తుంది. బట్ మీరు మరీ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, పర్వాలేదు, చాలా బాగా వస్తుంది. ఆన్ చేసిన తర్వాత నా హెయిర్ ఎగిరే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. సో మీకు ఓన్లీ నాయిసే వస్తుంది కాబట్టి జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రన్ చేస్తాను, ఓకే? ఇది మనకి ఫస్ట్ స్పీడ్లో ఉంది, ఈ స్పీడ్ 1 ఇది. అండ్ ఇప్పుడు నేను స్పీడ్ 2 ఆన్ చేస్తాను. సో నేను లైట్ కూడా ఆన్ చేస్తాను, ఓకే? ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3. సో చూసారు కదా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ నా హెయిర్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నా హెయిర్ ఎగిరిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది. చూసారు కదా, పర్వాలేదు, ఓకే, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు స్వింగ్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇక్కడ గాలి తగలాలి అనుకుంటే నేను నా వైపు పెట్టుకోవచ్చు, లేదా ఇటువైపు ఉండేటప్పుడు ఇటువైపు కావాలనుకుంటే ఇటువైపు మీరు పెట్టుకోవచ్చు. సో మీరు బాత్రూంలో ఉండేటప్పుడు ఆ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కండిషన్స్ 360 డిగ్రీస్లో మీకు ఎటు కావాలనుకున్నా ఎయిర్ ఫ్లోర్ పెట్టుకోవచ్చు, ఓకే? సో 2 సీట్స్ ఒకేలా తగులుతుంది, అంటే ఏదైనా ఇటు ఇటు తగులుతుంది లేదా ఇటు ఇటు తగులుతుంది, అలా ఆపోజిట్ సైడ్లో మనకు తగులుతుంది, ఎందుకంటే దాని గ్రిల్ అలా ఉంటుంది అన్నమాట, ఓకే? అండ్ ఇప్పుడు నేను స్వింగ్ ఆన్ చేస్తున్నాను. సో చూసారు కదా అది మధ్యలో తిరుగుతుంది. సో ఇప్పుడు అదే గురితో చూడండి నెక్స్ట్. సో అటువైపు గాలి రావట్లేదు, అది ఉంది, ఇప్పుడు ఈ గాలి తెలియదు. సింపుల్, మీరు అలా ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. సో దీన్ని టైట్గా బిగించాల్సి ఉంటుంది, లేదనుకోండి ఇలా వైబ్రేషన్ వస్తుంది, ఓకే? సో టైట్గా బిగించాల్సి ఉంటుంది. సో స్క్రూయింగ్ కూడా మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ స్క్రూ చేసుకున్నా సరే పడుతుంది. కాకపోతే దానికి కొంచెం జిప్సం బోర్డు ఉందనుకోండి, దాని ఛానల్కి వేసేస్తారు. నార్మల్గా స్లాబే ఉందనుకోండి, స్లాబ్కి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, ఓకే? సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ ప్రోడక్ట్ కానీ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వీటితో పాటు సేమ్ ఇలాంటి క్యాసెట్ ఏసీస్ వేరే కంపెనీస్లో కూడా ఉంటాయి. లైక్ మనకు కొంచెం ప్రైసింగ్ తక్కువగా ఉండొచ్చు, 500 రూపీస్ ఎంతో చేంజ్ ఉంటుంది. మీరు అది కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. కొన్ని విత్ ఎల్ఈడీస్ వస్తాయి, కొన్ని వితౌట్ ఎల్ఈడీస్ వస్తాయి, రెండు కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, ఓకే? లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం వితౌట్ ఎల్ఈడీ తీసుకున్నారనుకుంటే లోపల ఎల్ఈడీస్ ఏం రావు, అది మాత్రం బాగా గమనించండి, ఓకే? సో హెలోనిక్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది కొంచెం బాగా స్టాండర్డ్ అయింది ఆన్లైన్లో. మీకు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈ బ్రాండ్ నుంచి వస్తున్నాయి, మాక్సిమం ఇది మార్కెట్లో స్టాండ్ అవుతుందని ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ మీకు ఇంకా ప్రైసింగ్ తక్కువలో కావాలంటే వేరే ప్రోడక్ట్స్ కూడా మీరు ట్రై చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, అది ఈ రెస్ట్ వీడియో. అండ్ దిస్ ఇస్ దిలీప్ మొర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.